తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత డిఎస్ దారెటు కారులోనే జర్నీ చేస్తారా, కమలం కండువా కప్పుకుంటారా? డిఎస్ వ్యవహారం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన తనదైన శైలిలో అడుగులు వేస్తూ ఉత్కంఠ రేపుతున్నారు. ఒకరోజు టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రత్యక్షం, మరుసటి రోజు బీజేపీ అగ్రనేతలతో మీటింగ్. సీనియర్లకు సైతం అంతుచిక్కని డిఎస్ వ్యూహం. సీనన్న మళ్లీ యాక్టివ్ అయ్యారా? తనదైన రాజకీయం మొదలుపెట్టారా? ఆయన వ్యూహం ఏంటి? తెలంగాణలో బీజేపీ బలోపేతమా? ఆ రకంగా తన్ని అవమానించిన కాంగ్రెస్ పై ప్రాధాన్యమివ్వని టీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకోవడమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ను 2 సార్లు గద్దెనెక్కించిన నేతగా డి శ్రీనివాస్ కు ఢిల్లీ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో ప్రతికూల పరిస్థితులతో టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభకు వెళ్లినా ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై వేటు వేయాలని గతేడాది జూన్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గులాబీ దళపతికి ఫిర్యాదు చేయడం డిఎస్ ని బాగా బాధించింది. ఆ తీర్మానంపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనన్న అభిమానులు రగిలిపోయారు. వాళ్ల ఒత్తిడితో తిరుగుబావుట ఎగిరేక తప్పని పరిస్థితి డిఎస్ కు ఏర్పడింది. వేటైనా వేయండి, తీర్మానం వెనక్కైనా తీసుకోండి బహిరంగంగా డిమాండ్ చేశారాయన. అటు టీఆర్ఎస్ కూడా అనధికార బహిష్కరణ చేసింది. దీంతో టీఆర్ఎస్ డిఎస్ ఉప్పు నిప్పులా మారిన పరిస్థితి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో డిఎస్ కుమారుడు అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. తొలి ప్రయత్నంలోనే 20 నెలల అనుభవంతో ఎంపీగా గెలవడం వెనుక డిఎస్ కృషి ఉందని ప్రచారం. సామాజిక వర్గం ఓట్లను ఐక్యం చేసి లోపాయకారిగా కాంగ్రెస్ మద్దతు కూడగట్టి తనయుణ్ణి లోక్సభకు పంపి గులాబీ దళంపై ప్రతీకారం తీర్చుకున్నారని సీనన్న అభిమానుల ఆనందం. కట్ చేస్తే టీఆర్ఎస్ నుంచి పిలుపు లేకపోయినా ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు డిఎస్. మరుసటి రోజే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడం మరో చర్చకు దారితీసింది. అసలు డిఎస్ వ్యూహం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తెలంగాణలో బలోపేతమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం సీనన్న సాయం కోరిందా? ఆపరేషన్ ఆకర్ష వెనుక సీనన్న ఉన్నారనే ప్రచారంలో నిజమెంత? చేతి నీడ నుంచి బయటపడి అయిష్టంగా కారు ప్రయాణం చేస్తున్న సీనన్నకు సరైన వేదిక దొరికిందా? తన స్థాయికి తగిన గుర్తింపు ప్రాధాన్యం దొరుకుతున్నాయా? మరోవైపు డిఎస్ తమతో టచ్ లో ఉన్నారని దత్తన్న చెప్పడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో బలోపేతంపై బీజేపీ సీరియస్ గా దృష్టి పెట్టింది. కానీ కమలానికి రాష్ట్ర స్థాయి నాయకుల కొరత. ఆ లోటు సీనన్నతో భర్తీ చేస్తున్నారా? ఆపరేషన్ కమలం వెనుక డి శ్రీనివాస్ ఉన్నారని ఆయన సన్నిహితుల మాట. టీఆర్ఎస్ తో విసిగిపోయిన డిఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రంలో ఆ పార్టీ పరపతి క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో అరవింద్ బీజేపీలో చేరడం, ఎంపీగా గెలవడం చకచక జరిగిపోయాయి. ఆ పార్టీ నాయకత్వం సీనన్న వ్యూహ చిత్రతకు ఫిదా అయినట్టు చెప్తున్నారు. ఉభయ కుశలోపరిగా బీజేపీలోకి ఆహ్వానించినట్టు టాక్. డిఎస్ చేరికపై కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ స్పష్టత ఇచ్చారు. ఆయనతో పాటు చాలా మంది తమతో టచ్ లో ఉన్నారని దత్తన్న చెప్పారు. డి శ్రీనివాస కాదు, చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు బీజేపీలో చేయడానికి సన్నద్ధతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది తర్వాత లైన్లో పడే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అనేటువంటి భావన వల్ల కలుగుతున్నది. ఆ భావనలో మనం కూడా ఉందామనేటువంటి ఆలోచనతో వాళ్ళు రావచ్చు. టీడీపీ పార్టీ, దాదాపుగా టీడీపీ పార్టీ ఎక్కువ మంది బీజేపీలో చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఆ విధంగా టీడీపీ కానీ లేక కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కూడా రావడం సిద్ధం ఉన్నారు. ఎందుకంటే ప్రజల దృష్టి అంతా మారింది, అభివృద్ధి దేశం. డిఎస్ నిజామాబాద్ జిల్లాకు చెందినవారే అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులున్నారు. పలువురు సిట్టింగ్ మాజీ ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలున్నాయి. పైగా బలమైన 300 కాపు సామాజిక వర్గం అండదండలు పుష్కలం. డిఎస్ బీజేపీలో చేరి ఆహ్వానిస్తే కాషాయ కండువా కప్పుకునేందుకు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్టు మరో ప్రచారం జరుగుతోంది.
సీనన్న మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు డిఎస్ పార్లమెంటు హాల్లో సోనియాతో రాహుల్ గాంధీతో భేటీ అయినప్పుడు ఇక కాంగ్రెస్లోకి వెళ్లబోతున్నారని అప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు అమిత్ షాతో భేటీ అయ్యాక బీజేపీలో చేరబోతారని టాక్. నాడు నేడు మౌనమే సీనన్న సమాధానం. డిఎస్ తనకు తాను పార్టీ వేడతారని టీఆర్ఎస్ ఎదురు చూస్తుండగా తన రాజ్యసభ సభ్యత్వానికి ఇబ్బంది రాకుండా సీనన్న వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష సాగుతుండడం ఆసక్తి రేపుతోంది.